హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయతో నీళ్ళు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది మా అమ్మమ్మ స్పెషల్, నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఒక కడాయిలో ఒక 20 ఎండుమిరపకాయలు ఒక 3 స్పూన్లు అంత నూనె వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు కలర్ మారదు కదా, ఈ టైంలో పక్కన తీసి పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. మీ కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. అదే కడాయిలో ధనియాలు, జీలకర్ర 2 స్పూన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇవి సగం ఫ్రై అయ్యాక ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కడాయి చాలా వేడిగా ఉన్నింది అనుకోండి, ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇది త్వరగా మాడిపోద్ది ఆవాలు వేసినప్పుడు, అందుకు చూసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న అన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఉప్పు రుచికి సరిపడేసుకొని మంచిగా మిక్సీలో పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. దీన్ని పక్కన పెట్టి ఫ్రెష్ మామిడికాయలు ఒక 3 తీసుకొని ఉన్న టెంక్ అంతా తీసేసి మంచిగా ఇలా చిన్న చిన్నదిగా పీసెస్ చేసుకోవాలి. సో వీటిల్లో ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీసెస్కి బాగా ఈ మసాలా ఫ్లేవర్ పట్టాలి. సో ఇది కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5 స్పూన్ల దాకా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 4 నుంచి 5, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపిళ్ళు ఇవన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ ఒక 15 నుంచి 20 దాకా తొక్కంతా తీసేసి లైట్గా అలా దంచేసుకోండి. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది నూనె ఎందుకు పట్టదు అంటే మనం నిలువ పెడుతున్నాం, ఫ్రిడ్జ్లో ఏం పెట్టము, బయట స్టోర్ చేసుకోవచ్చు, అందుకు కొంచెం నూనె పట్టద్ది. సో లాస్ట్లో కరివేపాకు, ఇంగు 1 స్పూన్ దాకా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ అంత కలర్ మారుతుంది కదా, ఇంత మారితే చాలు. ఇప్పుడు మనం మిక్స్ చేసిన మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఈ తాలింపులో మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ కానీ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ని. సో సింపుల్గా ఎమ్మీ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, పెరుగన్నంలో చాలా బాగుంటుంది, టిఫిన్స్లో అన్నిట్లో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.